శంకుస్థాపన అనగా మనం గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఎవరైనా సరే శంకుస్థాపన అన్నది కామన్గా ప్రతి ఒక్కరూ ఈశాన్య స్థానంలోనే చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అన్నమాట. అంటే ఇక్కడ పూజారులకు కానీ అలాగే మామూలుగా నిర్మాణం చేసుకునేటువంటి దాతలు అంటే భక్తులకు కానీ వీళ్ళకి ఏంటంటే యజమానులకి గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు కామన్గా ఈశాన్యం చేస్తే చాలా బాగుంటుంది అన్నది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన. మనకు వాస్తు శాస్త్ర రీత్యా 100% ఈశాన్యంలో కానీ ఏ భాగంలోనైనా సరే మనకు ఉన్నటువంటి స్థానంలో ఏ మూల కూడా శంకుస్థాపన చేయరాదు. ఇది వాస్తుశాస్త్ర ప్రకారంగా మాత్రమే. మామూలుగా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈశాన్య మూల శంకుస్థాపన చేసుకుంటున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, అంటే వాళ్ళకు వచ్చిన ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు కామన్గా. అదే మనము వాస్తుశాస్త్ర రీత్యా శంకుస్థాపన అన్నది ఎక్కడ చేయాలి అంటే మనకు మనం కొన్నటువంటి స్థలం చతురస్రాకారం కావచ్చు, దీర్ఘ చతురస్రాకారం కావచ్చు, ఎలా ఉన్నప్పటికీ కూడా నాభిస్థానం చెయ్యాలి. నాభిస్థానం అంటే మనకున్న స్థలాన్ని మధ్య భాగంలో మనకు ఉన్నటువంటి స్థలం 40x30 ఉందనుకోండి, ఆ స్థలంలో మనకు 15 feet అంటే 15x15 వదిలితే నాభి వస్తుంది. 40 feet 20x20 మధ్య అనగా నాభిస్థానం, అనగా మనకున్నటువంటి స్థానంలో నాభి అంటారు, మధ్య భాగాన్ని నాభిస్థానం అంటారు. ఆ మధ్య భాగంలో ఈ శంకు యొక్క స్థాపన శంకుస్థాపన చేయడం అన్నది వాస్తుశాస్త్రరీత్యా అది అత్యంత శుభప్రదమైనటువంటి శంకుస్థాపన. ఇది మనకు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ యూనివర్సల్గా ఎక్కడైనా సరే చేయవలసినటువంటి సిద్ధాంతం. ఇది వాస్తుశాస్త్రరీత్యా మనకున్నటువంటి స్థలంలో మధ్య భాగంలో మాత్రమే శంకుస్థాపన చేయాలి. ఆ శంకుస్థాపన అనేది మనకున్నటువంటి మన పేరుతో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్థలం ఎంతవుతే ఉందో ఆ అంతటి స్థలానికి నాభిస్థానం అనేది పూర్తిగా పాజిటివ్ ఎనర్జీని 8 దశల రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ముందుగా ఈ యొక్క నాభిస్థానం ఎందుకు చేయడం అంటే వాస్తు యొక్క పురుషుడు, వాస్తు పురుషుడు యొక్క తను ఎటువైపుగా పనుకొని నిద్రిస్తున్నాడు. అంతేకాకుండా ఇది మనకు మాసాలను బట్టి ఆయన శయన నిద్రావస్థ అంటారన్నమాట. ఆ నిద్రావస్థ నుంచి తను మేల్కోగానే తన దృష్టి మనం చేసినటువంటి వాస్తు యొక్క శంకుస్థాపన పైన పడకూడదు. అతను దృష్టి ఎక్కడైతే చూస్తున్నాడో ఆ దృష్టికి మనం చేసినటువంటి శంకుస్థాపన అన్నది దృష్టి మీద పడకూడదు, ఆయన దృష్టికి కనిపించకూడదు. అందుకనేసి మనకు ఆయన ఎటు నిద్రిస్తున్నా కూడాను అది అందరికీ తెలియదు కాబట్టి మామూలుగా మధ్య భాగంలో నాభిలో చేయడం వల్ల తన దృష్టి నాభి పైన పడదు. అందుకు నాభిస్థానంలో చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ఆ వాస్తు పురుషుని యొక్క దృష్టి శంకుస్థాపన పైన పడిందంటే అది వ్యర్థమైపోతుంది, దృష్టి దోషము, అలాగే అది అపవిత్రమైపోతుంది. అడుగడుగున అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా మన శంకుస్థాపన చేపట్టి నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత మనకు మధ్యలోనే ఆటంకాలు అవరోధాలు అంతేకాకుండా ఆగిపోవడము, అలాగే ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏదైనా నష్టాలు జరిగి అనివార్య కారణాల వల్ల ఆగిపోవడము, ఇలాంటివి అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకనేసి ఆ వాస్తు పురుషుని దృష్టికి ఆ యొక్క శంకుస్థాపన అనేది ఆయన దృష్టికి పడకూడదు. కాబట్టి ఆయన దృష్టి పడకుండా ఉండే స్థానం ఏదైనా ఉంది అంటే అది నాభిస్థానం. కాబట్టి ఈ యొక్క శంకుస్థాపన అనేది నాభిస్థానంలోనే చెయ్యాలి. సర్వేజన సుఖినో భవంతు.